దుర్గావతీ దేవి అక్టోబర్ 7 1907న జన్మించింది. ఎవరి వనిత? ఆవిడ ఒక ఉద్యమకర్త. ఆ రోజుల్లోనే ఉద్యమకారులకు ఆవిడ వ్యూహరచన చేసేది. ఎన్నో విప్లవ సంఘాలకు ఆవిడ దుర్గాబాయి అయింది. ఆమె భర్త కూడా ఈ విప్లవ సంఘాల్లో ఒకదానికి చెందినవారు. ఆవిడకు బాంబులు ఎలా తయారు చేయాలో, ఆయుధాలను ఎలా ఉపయోగించాలో ఆయన నేర్పించారు. నిప్పులాంటి మనిషి ఆమె. విప్లవ సంఘాల్లో ఒకసారి భగత్ సింగ్ బ్రిటిష్ వారిని కూలదోస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు 1926లో ఆయనకు ఈవిడే వీరతిలకం దిద్దారు. డిసెంబర్ 1928లో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ జాన్ సాండర్స్ను భగత్ సింగ్ ఇంకా రాజ్గురు హతమార్చిన తర్వాత సుఖ్దేవ్ ఆమెను భగత్ సింగ్కు సహకరించమని కోరి రాజ్గురు అక్కడి నుండి తప్పించుకున్నారు. లాహోర్ రైల్వే స్టేషన్లో 300కు పైగా పోలీసులు ఉన్నారని చెబుతారు. భగత్ సింగ్ రాజ్గురులను వెతుకుతున్నారు. కానీ ఈమె పసిపిల్లవాడైన తన బిడ్డను తీసుకుని భగత్ సింగ్తో పాటు ఆయన భార్యలాగా మారువేషంలో ఆయనతో పాటు రైల్వే స్టేషన్కు వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఒక జంటలాగా, రాజ్గురు వారి పనివాడిలాగా మారువేషంలో వెళ్లారు. అక్కడి నుండి కలకత్తాకు ట్రైన్ ఎక్కి పోలీసుల నుండి తప్పించుకున్నారు. తర్వాత భగత్ సింగ్ అరెస్ట్ అయినప్పుడు ఆమె తన నగలు మొత్తాన్ని భగత్ సింగ్ను ఇతరులను విడిపించేందుకు అమ్మేసింది. అక్టోబర్ 1930లో భగత్ సింగ్, రాజ్గురు ఇంకా సుఖ్దేవ్కు ఉరిశిక్ష పడింది. వాళ్లను విడిపించేందుకు ఆఖరి ప్రయత్నంగా దుర్గావతీదేవి ఒక పోలీస్ ఆఫీసర్ను కాల్చి తప్పించుకుంది. 1932లో ఆమెను అరెస్టు చేసి 3 సంవత్సరాల పాటు జైలుకు పంపారు. ఈ వీర వనిత 1999లో మరణించింది. చాలా మందికి ఈమె గురించి తెలియనే తెలియదు. స్వతంత్ర ఉద్యమంలో ఆమె పాత్రకు గుర్తింపు దొరకలేదు. అసమానమైన ధైర్యం, నైపుణ్యం ఉన్న వీర వనిత ఈవిడ. మనం ఆవిడ్ను స్మరించుకోవాల్సిన సమయం ఇది. ఈనాటి భారత యువత ఆమెను తమ మనసులో నిలుపుకోవాల్సిన సమయం ఇది.